అందరికి నమస్కారం. నిన్న తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార పార్టీ రిగ్గింగ్ కి పాల్పడిందని జనసేన బీజేపీ మరియు టీడీపీ అధికార పార్టీని ఆడిపోసుకుంటున్నారు. వాళ్ల మీద అనవసరంగా లేనిపోని అభాండాలు వేస్తున్నారని నాకు అనిపించింది. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు నారా తీయగా కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. అవేంటో మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే రాయలసీమ జిల్లాల్లో తిరుపతి చుట్టుపక్కల ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు శనివారం కాబట్టి ఆయన దర్శించుకోవడానికి వేలాదిగా బస్సుల్లో బయలుదేరడం జరిగింది. దారి పొడుగుతా అన్నమయ కీర్తనలు పాడుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయినప్పుడు తిరుపతిలోకి బస్సులన్నీ ఎంటర్ అయ్యాయి. వెంకటేశ్వర స్వామిని చూడాలన్న ఆతృతతో వీళ్ళందరూ కిటికీల్లోంచి తలకాయ బయట పెట్టినప్పుడు అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర క్యూ కనిపించింది. ఆ క్యూలన్నీ దర్శనం క్యూలు అనుకుని పొరపాటు పడిన సదరు భక్తులు వెంటనే బస్సు దిగి ఆ క్యూ లైన్ లో నిలబడడం జరిగింది. అప్పటికే ఒళ్ళంతా భక్తిభావంతో నిండిపోయి మైండ్ నిండా వెంకటేశ్వర స్వామిని నింపుకున్న సదరు భక్తులు సడన్ గా మీ భర్త పేరేంటి, మీ తండ్రి పేరేంటి అని అడిగేసరికి వాళ్ళు కన్ఫ్యూజన్ కి గురవడం జరిగింది. ఈలోపు పోలీసులు తేరుకుని ఇది దర్శనం క్యూ కాదని వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ పంపించి వేయడం జరిగింది. ఇది అసలు జరిగిన కథ. సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గుండాలి. వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు చెలరేగిపోతాడు. కొంచెమైనా నమ్మశక్యంగా ఉందా? పెద్దిరెడ్డి గారు మరియు ఇతరత్ర మంత్రులు చెప్పిన కథలు నమ్మశక్యంగా ఉన్నాయా? జనాలు పిచ్చోళ్ళు కాబట్టి మీరు ఆటలాడిస్తున్నారు, మీ ఇష్టం వచ్చిన కథలు చెప్తున్నారు. నాకు తెలిసి రిగ్గింగ్ అనేది 70-80s ప్రజల్లో సరిగ్గా అవగాహన లేనప్పుడు, మీడియా వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు పిచ్చి రోజుల్లో రిగ్గింగ్ చేసుకున్నారని మా చిన్నప్పటి నుంచి చెప్తుంటే విన్నాం. కానీ ఈ రోజున 2021వ సంవత్సరంలో మీడియా ఇంత విస్తృతంగా ఉన్న రోజుల్లో కూడా ప్రజలు ఇంత అవగాహనకు వచ్చిన తర్వాత కూడా రిగ్గింగ్ చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం అంటే ఎంత లోకు అయిపోయిందో ఈ సందర్భంగా మాకు అర్థం అవుతుంది. 151 సీట్లు గెలిచిన అధికార పార్టీ ఎలా గెలిచిందో, ఎన్ని జిమ్మిక్కులు చేస్తే గెలిచిందో నిన్న తిరుపతి ఎలక్షన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. బై ఎలక్షన్ లోనే ఇంత అరాచకాలు చేస్తుంటే ఇక రాబోవు 2024 జనరల్ ఎలక్షన్ కి మీ అధికార పక్షం ఎంతటి నీచానికి ఒడిగడుతుందో, ఎంతటి అరాచకం సృష్టిస్తుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. మీ అందరికి బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే రావాలని, ఆ వెంకటేశ్వర స్వామి మీ అందరి ఆట కట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.